फ्रेंड्स वेलकम बैक टू माई चैनल अनुहया मॉम्स किचन इवा मैं टेस्टी टेस्टी रेसीपी वे सांबार पौडर यह विधा प्रिपेर से चूपना दीन कोसम इंग्रीडियंट्स मन की इवन का चूपी वीटा विधा मैं फ्राई चुस्वा फस्ट मैं पैन पे एंडमी 100 ग्राम्स 100 ग्राम्स एंडमी दिन मैं बाग కొంచెం ఫ్రై చేసుకుందాం షాడో ఫ్రై దీనికి మనం ఏమ ఆయిల్ ఏమ వేయొద్దు మామూలుగా నార్మల్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చిని మరీ నల్లగా మార్చకండి నార్మల్ గా మనము ఒకసారి మనం ఫ్రై చేసుకొని దాన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఈ ఫ్రై అయిపోయినవి నెక్స్ట్ మనం 100 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను ధనియాలు కూడా 100 గ్రామ్స్ అండి మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకోండి 100 గ్రామ్స్ ఎండుమిర్చి 100 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాం ఈ ధనియాలు కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా మరీ రోస్ట్ అవ్వకలేదని మనకి ఆ ధనియాలకు ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోయి కమ్మగా మనకు వస్తుంది కదండి వాసన అప్పటి వరకు మనం ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నట్లే ఫ్రెండ్స్ ఇదే కనుక నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని వేగిపోయి కదా ధనియాలు కూడా వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం నేను ఇవి పచ్చి శనగపప్పు తీసుకున్నానండి ఇది నేను 10 గ్రామ్స్ తీసుకున్నాను మీకు గ్రామ్స్ తెలియకపోతే ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది మెజర్మెంట్స్ తీసుకోండి 4 టేబుల్ స్పూన్స్ అంటే మనకి 10 గ్రామ్స్ వస్తుంది పచ్చిశనగపప్పు నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వీటిని కూడా మనము ఫ్రై చేసుకుందాం ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదండి వీటిని మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాం నెక్స్ట్ నేను 10 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను సేమ్ అన్ని కూడా మీకు 10 గ్రామ్స్ చెప్తానని నేను అంటే 4 టేబుల్ స్పూన్స్ మెజర్మెంట్ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ నేను 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను 100 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను నెక్స్ట్ 10 గ్రామ్స్ పచ్చిశనగపప్పు 10 గ్రామ్స్ కందిపప్పు నెక్స్ట్ దీంట్లో నేను మళ్ళా 10 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి ఈ బియ్యంను కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇది కూడా 4 టేబుల్ స్పూన్స్ ఏనండి ఫ్రెండ్స్ ఇంకొకసారి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ నేను దీంట్లో 10 గ్రామ్స్ మినప్పప్పు అండి మినప్పప్పు తీసుకున్నాను వీటిని కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం మనకి ఇది ఫ్రై చేసుకోవడంలోనే మనకి సాంబార్ పౌడర్ అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను ఇది 4 టేబుల్స్ అక్కర్లేదండి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది 5 గ్రామ్స్ వీటిని తీసుకొని నేను ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను మనం బైట్ సాంబార్ పౌడర్ కన్నా సరే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం కదా ఈసారి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవన్నీ కూడా మనము చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లో మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి మనకి బయట కొన్న సాంబార్ పౌడర్కి ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల మనకి అంత మంచిది కాదు ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి హెల్తీగా ఉంటాము మంచి టేస్టీగా కూడా మనము సాంబార్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి సాంబార్ మీకు ఏ విధంగా వచ్చిందో ఈ పౌడర్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా మనం పౌడర్ చేసుకున్నాం కదా దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్స్ ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగువ వల్ల మనకి సాంబార్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఈ విధంగా మనకి
అవి వేసిన తర్వాత ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాం. అంటే వేడి మీద మనం స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇది పాడవుతుంది కాబట్టి ఒక నిమిషం ఈ వేడితో చల్లారే వరకు కూడా ఇలా ప్లేట్లో మనం చల్లారి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదండి, ఒక డబ్బా తీసుకొని దాంట్లో మనం ఇది వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయలేదు, బట్ ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు 3 to 6 months అయినా సరే మనకి ఏమీ పాడవుతుంది, చక్కగా ఉంటుంది. మీరు విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.